జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి కట్టాడు, మాయ కూటమి. ఆవిడ ఆయన వదిన పురంధరేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలు చేశాడు. అదేవిధంగా ఆయన దత్తపుత్రుడిని పవన్ కళ్యాణ్ ఓ పక్కన పెట్టుకున్నాడు, ఒక ఉత్తపుత్రుని ఓ పక్కన పెట్టుకున్నాడు. వీళ్ళందరినీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక చవటలాగా దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. ఆయన ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి అన్న, మీకు తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మీకు ఒక అంగుళం పక్కకి జరగల, ఒక అంగుళం కిందకి జరగల, మీకు బలమైనటువంటి నుదుల మీద తగిలి అది ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ఆ ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు కాదు కదా, వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ ఇంట్రిక ముక్క కూడా పీకలేడు. మీ దమ్ము, మీ ధైర్యం, మీ ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు. మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు, మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది. ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసాం. ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలను కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము. ఆయనతో ప్రజలకి ఇచ్చినటువంటి మాట కోసం, క్యారెక్టర్ కోసం రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా ముఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి పట్టం కట్టాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు, మీ 2 ఓటుల్ని ఫ్యాను గుర్తు మీద ముద్రించి జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని అందించాలని చెప్పి ఈ దుర్మార్గుడైనటువంటి దొంగ అయినటువంటి 420 అయినటువంటి చీటర్ అయినటువంటి వెన్నుపోటుదారుడు అయినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళంలో పాతి పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్న, జగన్మోహన్ రెడ్డి నీ కత్తి ఏలుస్తానని. చంద్రబాబు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారు అంతు చేర్చాలంటే నువ్వు ఒక జన్మెత్తాను ఇంకో జన్మ. కాబట్టి రాష్ట్ర ప్రజలు దేవుడు ఆశీస్సులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ దీవించాలని చెప్పి. ఇవాళ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒక పక్కన జగన్ రెడ్డి గారు యాత్ర చేస్తూ ఉన్నారు. నేను బటన్ నొక్కాను, నీ బటన్ నొక్కాను, నీ బటన్ నొక్కాను అని చెప్తా ఉన్నారు. బటన్ నొక్కారు సరే, పేద ప్రజలకి సంక్షేమం అందించారంటున్నారు సరే, మీరు ఎంత నొక్కారో కూడా ఒకసారి ప్రజలకు చెప్తే బాగుంటుందని చెప్పను కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం. ఒక్కొక్క కుటుంబానికి 50,000 ఇచ్చారు, 1,00,000 ఇచ్చారని చెప్పని అంటున్నారు. మీ కుటుంబానికి ఎంత వచ్చిందో కూడా మీరు చెప్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. నాకు ఏ సంస్థ లేదు, ఏ వ్యాపారం లేదు, ఏ మీడియా సహకరించట్లేదు అని చెప్పంటా ఉన్నారు. మీకు సంబంధించిన మీడియా సంస్థకి ప్రతి వారం 8 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఇచ్చారని చెప్పని కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాను. పులులు సింహాలు కాదు కావాల్సింది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి పులి మధ్యలో, జనం మధ్యలో వస్తే ఏమవుతుంది? ముందు ప్రజలు భయపడతారు, ఇళ్లల్లో దాక్కుంటారు, తర్వాత చైతన్యం వస్తుంది. ముందు ఒకళ్ళు వస్తారు, తర్వాత 10 మంది వస్తారు, తర్వాత ప్రజలందరూ రోడ్డెక్కి తరిమి తరిమి కొడతారు. ఇవాళ మనకి పులులు సింహాలు కాదు కావాల్సింది,
ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే నాయకులు కావాలి. అలాంటి నాయకులు ఒక అయ్యన్ పాత్రుడు గారు. అలాంటి నాయకుడు ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఒక పక్కన సంక్షేమం తరఫున ఆడవాళ్ళకి అమ్మఒడి ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు, పేద పిల్లలకి డబ్బులు ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు. పిల్లలు చదువుకుంటారు, తర్వాత ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండాలా, పక్క రాష్ట్రాలకు వెళ్ళాలా, తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో మాలమూరం ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఉపాధి కోసం వెతుక్కోవాలా, పట్టుకూడు కోసం ఎక్కడెక్కడో బతకాలా అని చెప్పని చెప్పని ఇవాళ ఈ రాష్ట్రం అల్లాడుతుంది. ఈ ప్రాంతం అతి ముఖ్యంగా అల్లాడుతుంది. ఈ ప్రాంతానికి ఉపాధి కల్పించే శక్తి, ఒక సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరన్నా చెప్పంటే ఇక్కడ పార్లమెంటు కింద నుంచుంటున్న ఒక సీఎం రమేష్ గారని చెప్పని కూడా మీ అందరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఎంతో విజ్ఞతతోటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో తప్పకుండా మన నాయకుల్ని మనం గెలిపించుకోవాలి. ఈ రెండు పార్టీల నాయకులనే కాదు, ఈ రెండు పార్టీల్ని నుంచోబెట్టి ఎంతో త్యాగం చేసిన ఒక జనసేన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కళ్యాణ్ గారు ఇవాళ మద్దతు తెలియజేస్తున్నారని చెప్పంటే ఆయనకు ఒక పూర్తి నమ్మకం. ఆయన అభిమానులు కానీ, ఆయన కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ ఆయన మాట ఇస్తే తప్పకుండా ఎవరినైనా గెలిపించే సత్తా ఉందని చెప్పని తెలుసు కాబట్టే ఆయన ఈ కూటమికి మద్దతు ఇచ్చారు. ఇవాళ ఈ అనకాపల్లి ప్రాంతంలో 3 చోట్ల పోటీ చేస్తూ ఉన్నారు. ఈ కూటమి విజయం ఇవాళ కూటమి విజయం కిందే కాదు, ప్రజా విజయం కింద కూడా మనందరం చూపించాలి. ఈ ప్రజా బలం ఏంటో చూపించాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, జనం ముఖ్యమా లేదా జగన్ రెడ్డి ముఖ్యమా అని చెప్పని కూడా మీరందరూ ఆలోచించాలని చెప్పని కోరుకుంటూ, జన చైతన్యం వచ్చిందని చెప్పంటే, యువశక్తి ముందు కదిలి వచ్చిందని చెప్పంటే ఎవరినైనా సరే తిరిగి వెనక్కి బస్సు యాత్ర కాదు, ఏ యాత్ర అయినా సరే మళ్ళీ వెనక్కి తరివి తరివి కొట్టే శక్తి ఉందని చెప్పని కూడా మీ అందరి తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ, మాకు అయ్యన్ పాత్ర గారికి, నాకు అయ్యన్ పాత్ర గారికి 2004 నుంచి పరిచయం. ఆయన ఎప్పుడు సరదాగా ఉంటారు, అందరికీ అందుబాటులో ఉంటారు. అది అలాంటి నాయకుడిని మనందరం గెలిపించుకున్న తర్వాత 5 సంవత్సరాల పాటు ఆయన మీ అందరి బాధ్యత తీసుకుంటారని చెప్పని కూడా కోరుకుంటూ, అలాగే ఆయన తర్వాత మా సోదరుడు విజయ్ ఉన్నాడు, ఈ కార్యక్రమానికి విజయ్ రమ్మని చెప్పని కోరుకోవటం వల్ల వచ్చాం. ఈ ప్రయాణం ఇక్కడతో ముగిసేది కాదు, జీవితాంతకాలం ఉండే ప్రయాణం కాబట్టి మీ అందరితో పాటు కలిసికట్టుకో ఉంటాం. తప్పకుండా కూటమి విజయం ప్రజా విజయం కింద తీర్పు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ